నమస్కారం, వెల్కమ్ టు యోగా అండ్ ఫిట్నెస్. యోగిలాగా మనసు ప్రశాంతంగా శరీరం ఉల్లాసంగా ఉండాలి అంటే ప్రతిరోజు యోగా చేయాలి. మనసును శరీరాన్ని ఏకం చేసే ఒకే ఒక క్రియ యోగా. యోగా చేయడం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేయడం వలన మొహంలో మొటిమలు, ముడతలు, మచ్చలు రాకుండా ఉండడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? మనతో పాటు నిఖిల్ గారు ఉన్నారు. ఈరోజు మనకి ఎలాంటి ఆసనాలు వేసి చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఈరోజు మనం చేయబోయే ఆసనము అష్టాంగ నమస్కారాసనం. ఇంగ్లీష్లో దీన్ని 8 limb posture అని కూడా అంటారు. ఇది ట్రెడిషనల్ సూర్య నమస్కారాల్లో వచ్చే ఒక ఆసనం. అందులో ఉన్న 12 postures నుంచి ఇది 6th posture అనమాట. అష్ట అంటే 8, అంగ అంటే పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఇందులో మన పాదాలు, మోకాళ్ళు, చేతులు, చెస్ట్, చిన్ భూమి మీద తాకుతాయి కాబట్టి దీన్ని అష్టాంగ నమస్కార ఆసనం అని అంటారు. ఈ ఆసనంతో మన వెన్నుముక, మన హిప్స్, మన చిన్ మీద బాగా ప్రభావం పడుతుంది. అష్టాంగ నమస్కారాసనం చేసే ముందు ప్రాణాయామం వార్మప్ చేసుకుందాము. ముందుగా చేతులని జోడించి మనము కాసేపు సెంటరింగ్ చేద్దాము. సెంటరింగ్ అంటే కళ్ళు మూసుకొని మీ ధ్యాసన అంతా శ్వాస మీద కేంద్రించడం. మీ వేళ్ళని బాగా స్ప్రెడ్ చేసి మీ పామ్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ, భుజాలని కిందికి దింపి, బ్యాక్ని స్ట్రేట్గా చేస్తూ, ఇక్కడ శ్వాస పీలుస్తూ పొట్టని బయటికి చేయాలి. శ్వాస వదిలేస్తూ పొట్టని లోపల పీల్చాలి. ఇలా కాసేపు దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఇక్కడ మనం ఉందాము. ఒక 10 to 15 breaths మనము సెంటరింగ్లో చేయాలి. సెంటరింగ్లో మీరు ఫోకస్ చేయలేకుండా ఉంటే మీరు మీ శ్వాసని ఇంకొంచెం పొడుగ్గా చేయడానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వలన మీ ఫోకస్ అంతా మీ శ్వాస మీదకి వెళ్తుంది. ఇలా సెంటరింగ్ చేశాక ఈరోజు మనము ఏకనాసిక భస్త్రికాలో ప్రాణాయామం చేద్దాము. చేతులని జ్ఞానముద్రలో పెట్టి మీ రైట్ హ్యాండ్ని విష్ణుముద్ర లేదా నాసిక ముద్రలో ఇలా తీసుకొచ్చి, ముందుగా మనము రైట్ నాస్ట్రల్ని మూసి లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి ఏకనాసిక భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. ఇలా ఒక సైడ్ చేశాక కాసేపు దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదిలేసేయండి. ఇప్పుడు అదే విష్ణుముద్రలో మన రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని మూసి రైట్ హ్యాండ్తో ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము.
ఇలా రెండు సైడ్స్ అయ్యాక మళ్ళీ కాసేపు శ్వాసని దీర్ఘంగా పీలుస్తూ వదిలేయాలి. ఇప్పుడు రెండు నాస్ట్రిల్స్ నుంచి భస్త్రికాలు ప్రాణాయామం చేద్దాము. కాసేపు దీర్ఘంగా శ్వాస పీలుస్తూ వదిలేసేయండి. ఇప్పుడు అదే విష్ణుముద్రలో మన రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రిల్ని మూసి రైట్ హ్యాండ్తో ఇన్హేల్ ఎక్సేల్ చేద్దాము. ఇలా రెండు సైడ్స్ అయ్యాక మళ్ళీ కాసేపు శ్వాసని దీర్ఘంగా పీలుస్తూ వదిలేయాలి. ఇప్పుడు చివరగా మనము రెండు నాస్ట్రిల్స్ నుంచి భస్త్రికాలు ప్రాణాయామం చేద్దాము. నాస్ట్రిల్స్లో మీ తలలో ఎటువంటి హీట్ ఉత్పన్నమైందో దాన్ని గమనించండి. మీ బాడీ ఎలా వమ్మపైందో గమనించాలి. యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పుడు మనము వార్మప్ మొదలు పెడదాము. ముందుగా ఇప్పుడు మనము వజ్రాసనంలో కూర్చుందాము. ముందుగా మనము వజ్రాసనంలో ట్విస్ట్ చేసుకుందాము. ఛాతిని సైడ్కి తిప్పుతూ మీ వెన్నుముకని స్ట్రేట్గా పెడుతూ వెనక్కి చూడాలి. ఈ ట్విస్ట్ మీ భుజాలు ఛాతి నుంచే కాకుండా మీ నడుము నుంచి స్టార్ట్ అవ్వాలి. ముందుకొచ్చేసి రైట్ సైడ్ ట్విస్ట్ అవుదాము. ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, ఇంకొకసారి ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్. ఇలా వజ్రాసనంలో కూర్చొని ట్విస్ట్ చేయడం వలన మన కాళ్ళు వెన్నుముక రెండు వార్మప్ అయ్యాయి. ఇప్పుడు మనము మార్జరీ ఆసనంలో వెళ్దాం. మార్జరీ ఆసనం వార్మప్ అన్ని ఆసనాల కోసము చాలా బేసిక్ వార్మప్. దీంతో మన వెన్నుముక బాగా ఫ్లెక్సిబుల్గా అయ్యి వార్మప్ అవుతుంది. ఇన్హేల్ చేస్తూ పైకి చూడండి, ఎగ్జేల్ చేస్తూ రౌండ్ చేస్తూ కిందికి చూడాలి. ఇన్హేల్ ఆర్చ్, ఎగ్జేల్ రౌండ్ ఆర్చ్ అండ్ రౌండ్ ఆర్చ్ రౌండ్ ఆర్చ్ అండ్ రౌండ్. ఇలా మార్జరీ ఆసనం అయ్యాక ఇప్పుడు మనము పప్పీ పోజ్లో వార్మప్ చేసుకుందాము. ఇలా వార్మప్ చేయడం వలన మన హిప్స్ మీద, వెన్నుముక పైన, గడ్డం పైన బాగా ప్రభావం పడుతుంది. దీనికోసము మీ హిప్స్ని కరెక్ట్గా మీ మోకాళ్ళ పైన పెడుతూ మీ చేతులని ముందుకు చాపి తలని కిందికి తీసుకురావాలి. ఇలా చేయడం వలన మన షోల్డర్స్, మన స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతాయి. ఇక్కడ ఒక 20 seconds లేదా 30 seconds వరకు మనము హోల్డ్ చేయొచ్చు. మెల్లిగా వెనక్కి వచ్చేసేయండి. మార్జరీ ఆసనంలో మరికొంచెం వార్మప్ చేసుకుందాము. ముందుగా ఇంకొంచెం చేతులని ముందుకు తీసుకొచ్చి మీ ఛాతిని చేతుల మధ్యలో తీసుకురావాలి. తీసుకొచ్చి మనము కాసేపు హోల్డ్ చేద్దాము. పైకి వచ్చేసి ఇలా నీస్ మీద మనము పుషప్స్ లాంటి వార్మప్ చేసుకుందాము. కిందికి వెళ్ళినప్పుడు గమనించాల్సింది ఏంటంటే మీ మోచేతులు బయటకు ఓపెన్ అవ్వకుండా ఇలా లోపలికి బెండ్ అయి ఉండాలి. మీ దృష్టి ముందుకుండాలి. వెనక్కి వచ్చేసేయండి. ఇలా చేయడం వలన మీ భుజాల మీద, మీ ట్రైసెప్స్ మీద ఎటువంటి ప్రభావం పడుతుందో గమనించండి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు మనము అష్టాంగ నమస్కారం చేద్దాము. ఇలా చేతులు పెట్టుకున్నాక మీ మోకాళ్ళని కొంచెం దూరం చేసి మీ ఛాతిని చేతుల మధ్యలో తీసుకురావాలి. మీ గడ్డాన్ని భూమిపైన పెట్టాలి. ఇక్కడ మన పొట్ట, మన నడుము భూమిపైన వాల్చకూడదు.
మీ మోచేతులని పక్కకి తీసుకెళ్లకుండా లోపల వైపు తీసుకురావాలి. ఛాతిని సమంగా చేతుల మధ్యలో మ్యాట్ పై తీసుకురావాలి. ఇక్కడ ఒక 30 సెకండ్స్ వరకు మనము హోల్డ్ చేద్దాము. ఇలా 30 సెకండ్స్ వరకు హోల్డ్ చేశాక మనము శశాంకాసనంలో వెళ్ళి రిలాక్స్ అవుదాము. ఇంకొకసారి అష్టాంగ నమస్కారం చేద్దాము. చేతులని భుజాల కింద పెట్టి మీ మోకాళ్ళని కిందికి పెడుతూ మీ టోస్ని ఫ్లెక్స్ చేస్తూ మీ ఛాతిని చేతుల మధ్యలో తీసుకురావాలి. అయితే చాలామందికి ఛాతిని ఇలా తీసుకురావడం చాలా కష్టమవుతుంది. వాళ్ళు ముందుగా వీపుని కిందికి తీసుకొస్తూ ఇలా కిందికి వస్తారు. ఇది చేయడం తప్పు, కానీ ప్రాక్టీస్తో మన షోల్డర్ స్ట్రెంగ్త్ అనేది పెరిగి మనము కరెక్ట్గా కిందికి రాగలము. మెల్లిగా శశాంకాసనంలో మనము రిలాక్స్ అవుదాము. ఫిట్నెస్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు యోగా అండ్ ఫిట్నెస్. ఇప్పుడు నిఖిల్ గారు వేయబోయే ఆసనాన్ని నేను ట్రై చేయబోతున్నాను, మీరు కూడా చూసి ట్రై చేయండి. ఇప్పుడు అష్టాంగ నమస్కారం ఇంకొకసారి చూద్దాము. ముందుగా మన పొట్ట పైన పడుకుందాము. ముందుగా ఇలా మార్జరీ ఆసనంలో వచ్చేద్దాము. తర్వాత మన ముఖాలని కాస్త దూరంగా చేసుకుందాము. మీ పాదాలని వెనక్కి స్ట్రెచ్ చేయకుండా లోపలికి టక్ చేసి టోస్ని ఉంచాలి. ఇలా చేసుకున్నాక మీ ఛాతిని చేతుల మధ్యలో కిందికి దింపాలి. ఇక్కడ ఒక 15-30 సెకండ్స్ మనము హోల్డ్ చేద్దాము. గడ్డాన్ని ముందుకి స్ట్రెచ్ చేసి నేలపైన పెట్టాలి. మీ భుజాలపైన ఎటువంటి స్ట్రెస్ పడుతుందో గమనించండి. మెల్లిగా లేచి శశాంకాసనంలో రిలాక్స్ అవ్వండి. చేతులని ముందుకి స్ప్రెడ్ చేస్తూ మోచేతుల్ని కింద పెట్టకుండా ఇలా రిలాక్స్ అవ్వాలి. అష్టాంగ నమస్కారం ఇంకొకసారి చూద్దాము. చేతుల పైన లేచి మరొకసారి ఛాతిని కిందకి తీసుకొస్తూ గడ్డాన్ని కింద పెట్టాలి. దృష్టి ముందుకుండాలి.
మళ్ళీ శశాంకాసనంలో వెనక్కి వచ్చేసేయండి. నమస్కారం చేయడం వలన ముఖ్యంగా మన భుజాలు బాగా స్ట్రాంగ్ అవుతాయి, అదే కాకుండా మన బైసెప్స్ ట్రైసెప్స్ కూడా టోన్ అవుతాయి, వెన్నుముక బాగా లెంగ్థెన్ అయ్యి ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఇది చేయడం వలన బాడీలో కంట్రోల్ అనేది వస్తుంది, ఫోకస్ కూడా బాగా పెరుగుతుంది, మన థైస్ ఇంకా హ్యామ్స్ట్రింగ్స్లో ఉన్న ఫ్యాట్ కరిగి బాగా టోనింగ్ అవుతుంది. రీసెంట్గా నెక్ ఇంజురీ అయిన వాళ్ళు లేదా నెక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని ఫుల్గా చేయకూడదు, జాగ్రత్తగా గడ్డాన్ని కింది పెట్టాలి. సూర్య నమస్కారాల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చేసేవి ట్రెడిషనల్ సూర్య నమస్కార ఏ ఇంకా బి. ఈరోజు చేస్తున్న అష్టాంగ నమస్కార ఆసనము ట్రెడిషనల్ సూర్య నమస్కారంలో ఒక ఆసనం. ట్రెడిషనల్ సూర్య నమస్కారంలో 12 పాస్చర్స్ ఉంటాయి, వీటిని ఆసనాలు అన్నారు. దీన్ని ఒక సిరీస్ లాగా చూస్తాము. ఈ 12 ఆసనాలని ఒక్క రౌండ్ అంటాము. ఇలా బిగినర్స్ 6 నుంచి 10 రౌండ్స్ వరకు చేయొచ్చు. రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళు దీన్ని 24 టైమ్స్ కూడా చేయొచ్చు. ఇది సూర్య నమస్కారం ముఖ్యంగా వార్మప్ కోసం చాలా మంచిది. సో యోగా ప్రాక్టీస్ చేసే ముందు మనము బేసిక్ వార్మప్ చేసుకున్నాక సూర్య నమస్కారం చేస్తే మన బాడీ ఇంకా బాగా వార్మప్ అయ్యి లూజన్ అప్ అవుతుంది. దీని తర్వాత కాంప్లెక్స్ ఆసనాలు చేయడానికి మన బాడీ చాలా ఈజీగా సహకరిస్తుంది. కార్యక్రమంలో నిఖిల్ గారు చూపించిన అష్టాంగ నమస్కార ఆసనం మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. దానివల్ల వచ్చే లాభాలను మీరు పొందండి. ఇంకో ఎపిసోడ్తో యోగా అండ్ ఫిట్నెస్ కార్యక్రమం మళ్ళీ మూవీ ఉంటుంది. అంతవరకు నమస్కారం.